భానుడి భగభగలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వేడెక్కుతోంది పగటి పూట సూర్యరావు సుర్రు ఉదయం తొమ్మిది గంటలైందంటే జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు మార్చిలోనే నలభై మూడు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు దాటుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడి ప్రతాపానికి జనం అల్లడిపోతున్నారు ఉదయం తొమ్మిది గంటలకే ఎండలు దంచి కొడుతున్నాయి మధ్యాహ్నం అయ్యిందంటే నిప్పుల కొలిమిని తలపిస్తోంది సాయంత్రం ఆరు దాటినా ఎండల తీవ్రత తగ్గడం లేదు దాంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్ మే మాసాల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు పెరిగిన ఎండలకు ఉక్కపోతుతో పాటు వడగలపులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం ఎండల దెబ్బకి వ్యవసాయ పనులు చేసుకునే రైతులకు అవస్థలు తప్పడం లేదు ఈ ఏడాది మార్చిలోనే ఉష్ణోగ్రతలు పెరిగాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నలభై మూడు పాయింట్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది కుమరంభీం జిల్లాలో నలభై రెండు పాయింట్ ఏడు డిగ్రీలు నిర్మల్ జిల్లా నర్సాపూర్లో నలభై రెండు పాయింట్ మూడు డిగ్రీలు మంచిర్యాల జిల్లా కొండాపూర్లో నలభై రెండు డిగ్రీలుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి వాతావరణ శాఖ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అత్యవసరమైతే తప్ప బయటికి రావాలని హెచ్చరిస్తోంది రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు